గారు బాగా చెప్తున్నా, గోదావరికి పెడుతున్నారా? చదువుకోండి అంతేపై పూలు అయితే పెట్టుకుంటారు. డబ్బుల కంటే విలువైంది పత్రం. డబ్బులన్నా చినిగిపోతే ఒక నోటుతో పోతుంది. ఇది 5 లక్షల రూపాయలు విలువ చేసే కాగితం, భద్రంగా దాచుకుంటారు. ప్రాజెక్టుకి 13,000 కోట్లు ఖర్చు చేసి మనందరం బ్రతికుండగానే గిరిజన ప్రాంతమైన ఈ ఏనుగూరు ప్రాంతానికి కూడా ఒక్క సెంటు భూమి కూడా ఖాళీ లేకుండా ప్రతి ఎకరాకి సస్యశ్యామలంగా 3 పంటలకి నీరిచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుంది పెద్దల కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇలా చెప్పుకుంటా పోతే అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రజల కష్టాలకి ఏ రకంగా ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, బడుగు బలహీన దళిత గిరిజన పిల్లలకు మంచి తను చదివించడానికి గురుకుల పాఠశాలలే కావచ్చు, నిరుపేదలకి జబ్బు చేస్తే వారికి మెరుగైన వైద్యం చేపించడమే కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో ఆంధ్ర పాలకుల టైంలో ఏవైతే మౌలిక వసతులకి దూరమయ్యాయో ఆ గ్రామాలన్నింటినీ అభివృద్ధి చేయడం కావచ్చు, తరతరాల నుంచి గిరిజన తరగాలు రైతన్నలకి భరోసా కల్పించే దాంట్లో భాగంగా మన పక్కనే గోదావరి ఉంది, గోదావరి నీరు వృధాగా సముద్రంలో తరతరాలుగా పోతుంది. గత ప్రభుత్వం వారు అటు మహారాష్ట్ర వారు అటు తమిళనాడు అటు ఛత్తీస్గఢ్ వాళ్ళు మనకి సాగరించట్లేదని కుంటి షాకులు చెప్పి ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా గోదావరి మీద కట్టని గత ప్రభుత్వాలకి కన్నువిప్పు కలిగే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు మహారాష్ట్రతో అటు ఛత్తీస్గఢ్ తో ఒప్పందం కోరుకునే దాన్ని కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం కావచ్చు, రైతులకి భూములు ఉన్నప్పటికీ ఆ భూములకి సరైన రికార్డు లేక రైతన్నులు ఇబ్బంది పడుతుంటే శాశ్వతంగా పాస్పోర్ట్ సైజు పాస్ బుక్లు ఆ రైతన్నులకు ఇవ్వడమే కావచ్చు, నాణ్యమైన ఎరువులు విత్తనాలు ఇవ్వటం కావచ్చు, అదే రకంగా పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇప్పించడం కావచ్చు, రైతు పెట్టుబడి కోసం